హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జొన్న రొట్టెలు చేస్తున్నాను. చూడండి, ఇలా పిండి కలిపేటప్పుడే ఇలా పెనం వేడి చేసేసుకోవాలి. ఈరోజు డిన్నర్ వచ్చి ఇలా వేడివేడి నీళ్ళు ఉంటాయి కదా, కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది, ఆ వేడి మీద కలిపితే ఆ జిగురు వస్తుంది అన్నమాట. ఇలా క్రాక్స్ వచ్చినప్పుడు ఇలా ఇలా అద్దుకుంటూ అన్నిటికంటే చేయడం గొప్ప కాదు, చేసింది తీసి పెనం మీద ఇరక్కుండా వెయ్యాలి, అదే గొప్ప. ఇట్లా చూసా ఇలా వచ్చింది క్రాక్, ఇక్కడ చిన్నగా ఇలాగా అది సైకిల్ ప్యాచ్ వేసుకున్నట్టు ఇది కూడా ప్యాచ్లు వేసుకుంటూ వెళ్ళాలి. చెయ్యి ఎత్తు మళ్ళీ అంటుకుంటున్నట్టు ఉంటే ఇలా ఇలా ఒకసారి ఇది హైలో పెట్టుకుంటాను. ఇలా అట్లగడ లోపల పెట్టి అంతే, ఒక్క నిమిషం ఆగిన తర్వాత గడిగొట్ట. దీనికంటే ఒక బట్ట సపరేట్గా పెట్టుకోవాలి. నేను ఒక పిల్లల ఖర్చీఫ్ ఒకటి దీనికోసం ఆయన పెట్టేశాను పక్కకి. ఆ కొట్టడంలోనే, ఆ కొట్టిన తర్వాత తీయడంలోనే ఉందబ్బ. తిరిగి ఇలా అంచులు మీద ఎలా నీళ్ళు అద్దుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ పొడి పిండి ఎక్కువ అంటుకుపోతుంది కదా. నాకు ఒక ఆంటీ నేర్పింది, మా అపార్ట్మెంట్లో ఉండే ఆంటీ. కొంచెం నాయిసీగా ఉంటుంది. అది అలా కాలుతూ ఉంటుంది. ఈలోపు వేరే చూసారు, వేరే జొన్న రొట్టె ఉంది కదా, ఇది ఒకటి. ఇది మళ్ళీ వేడి నీళ్ళు ఉంచాను కదా కొన్ని, అది వేసి పిసకాలన్నమాట. ఎందుకంటే ప్రతిసారి ఇది పిసుక్కుంటానే ఉండాలి, పిసుకుతానే ఉండాలి, ఎందుకంటే ఇది డ్రై అయిపోద్ది. ఎంత కలిపితే అంత బాగా వస్తుంది జొన్న రొట్టె. ఉంటుంది
ప్రతిసారి ఇది మట్టు క్లీన్ చేసుకుంటా ఉండాలి, అప్పుడే బాగా తిరుగుతుంది రొట్టె. రొట్టె రౌండ్గా బాగా తిరుగుతూ ఉంటుంది. సేమ్ అంతే, కొంచెం నేనైతే ఇలా చేయి తడి చేసుకుంటాను, ఎందుకంటే తిరగాలి కాబట్టి. చేసేసుకుంటే బాగుంటుంది, లేదు అంటే చక్కగా ఈ పిండితోనే తోమేస్తా జిడ్డు. చపాతి అయిపోయింది, జొన్న రొట్టె కూడా అయిపోయింది. నా దగ్గర మిషన్ కూడా ఉంది, దాన్ని పెట్టి చేస్తాను. అందులో కూడా లైట్గా పొంగుతుంది, అందులోకి అది పెద్ద ప్రాసెస్. ఓకేనే, కాయ ఆకర్షణ అయిపోయింది. దాని తర్వాత నేను ఇలాగ ఇదే తడి పట్టిన అలా లైట్ కప్పు ఉంచుతాను అన్నమాట.